పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ అలాగే చంద్రబాబుతో ప్రత్యేకమైన భేటీ. జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఇద్దరితో కలిసి మరి ప్రత్యేకమైనటువంటి భేటీ పెట్టుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈసారి సీఎం అవడం పక్కా అని, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం కూడా పక్కా అని అయితే తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని అందరూ ఎంతగానో షాక్ అవుతున్నారు. నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అయితే చెప్పడం చూసి ఆయన జూనియర్ ఎన్టీఆర్ అసలు రాజకీయాల్లోకి ఎందుకు రాలేదనేటువంటి విషయం అయితే చెప్తోంది. కాబట్టి వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఒక్కసారిగా అయితే షాక్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలుసుకుని అందరూ కూడా ఎంతగానో చాలా చాలా షాక్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా అయితే సమాచారం. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అటు పవన్ కళ్యాణ్తోనూ ఇటు నారా చంద్రబాబు నాయుడుతోనూ ప్రత్యేకంగా భేటీ అన్నట్టుగా తెలుస్తోంది. ఎలాగైనా సరే మంచి విజయం సాధించి తెలుగు రాష్ట్రాల్లో సైతం అధికారంలోకి రావాలని ఎదురు చూస్తున్నటువంటి మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో ఆయన జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా భేటీ అవ్వడానికి కారణం చూసి అందరూ సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుడేనని ఎప్పటి నుంచో తెలిసిన వాటికి సరైనటువంటి అంచనాలు అయితే లేవు. కాబట్టి రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్తో విజయాన్ని సాధించి సినిమాల పరంగా మాత్రమే ముందుకెళ్తున్నారని, పొలిటికల్ పరంగా అయితే ఎన్టీఆర్ రావడం లేదని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్తో చంద్రబాబుతో భేటీ అవ్వడం చూస్తుంటే టీడీపీ కూటమి గెలుపు తథ్యమని ఎన్టీఆర్ స్వయంగా వాళ్ళతో చెప్పినట్టుగా తమ సమాచారం.